గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జీవన గంగా ఒక కొత్త నవల మీ ముందుకి తీసుకొస్తున్నాను నాది ఓన్లీ వన్ రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ ప్రెస్ చేయరు ఎక్కువ లైక్స్ ఉంటే యూట్యూబ్ ఇంకొంతమంది ఎక్కువ మందికి ఒక పది మందికి సజెస్ట్ చేస్తుంది సో ఇంకొక పది వ్యూస్ పెరుగుతాయి నాకు అంటే మీరు నాకు చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది వ్యూస్ ఎక్కువ వస్తే నాకు ఎనర్జెటిక్గా ఉంటుంది కదా థ్యాంక్ యూ సో మచ్ నావల్లోకి వెళ్ళిపోదాం వాన వెలిసింది గడియారం ఎనిమిది గంటలు కొట్టింది చేతిలో పేకముక్కలు సత్తుకుంటూ గారు కిటికీలో నుంచి వైపు దృష్టి మళ్లించారు వీధులన్నీ బురదతో చిటపటలాడుతున్నాయి ఊరు నాడు ఏకమైపోయింది నీటి బరువుతో కదలలేని కొమ్మల మీద రెక్కలార్చుకుంటున్న పక్షులు పెద్దగా అరుస్తున్నాయి నీళ్లను చెదరకొడుతూ పరుగులు పెట్టే వాహనాలని తప్పించుకుంటూ బట్టలు మోకాళ్లపైకి ఎగపట్టుకుని త్వర త్వరగా అడుగులు వేయబోయి బట్టలన్నీ తడుపుకుంటున్నారు జనం ఎదురింటి మేడపైన కన్ను పొడుచుకుని పొత్తు కోసం తాపత్రయ పడుతోంది ఓ ఇల్లాలు వాతావరణం ఇంకా ముసాబుగానే ఉంది అక్కడ ఉన్న నలుగురు నిశ్శబ్దంగానే పేక మొక్కలు ఏరుకుంటున్నారు అందరూ ఆట పట్ల పట్టుదల తీక్షతోనూ ఉన్నారని చెప్పటానికి వాళ్ళు ఆత్రంగా ఆపగా పేక ముక్కలని ఏరుకునేటప్పటి భంగిమలని బట్టి చెప్పవచ్చు అందరి ముందు చిల్లర డప్పులు ఉన్నాయి సిగరెట్టు పెట్టెలు అగ్గి పెట్టెలు వారు కూర్చున్న చాపకి ఒక చివర భద్రంగా పేర్చి ఉన్నాయి అందరి చేతుల్లోనూ సిగరెట్లు వెలుగుతున్నాయి పొగలు చిన్న చిన్న మేఘాలుగా తేలి తేలి కిటికీ వైపు పరుగులు తీస్తున్నాయి ఓహో సిగరెట్టు కాలిస్తే ఇలాంటి వాతావరణంలోనే కాల్చాలి ఆ మత్తులో ఆ మజ ఇప్పుడే అనుభవించాలి అంది ఓ కంఠం తేలిపోతున్న పొగమేఘాల వైపు చూస్తూ నీ మొహం దాని రుచి అప్పుడే కాదు ఇలాంటి వాతావరణంలో ఒక కప్పు వెచ్చటి కాఫీ తాగి బుగ్గన కారాకిళ్ళి దట్టించినప్పుడు సిగరెట్టు కాల్చాలి అంది రెండో కంఠం అలవాటుగా చేబు తడుముకుంటూ నా మట్టుకు నాకు పేకాటలా ఉన్ ఉన్న మజ పేకాటలో ఉన్న మజ మరెందులోనూ కనిపించదు ఇక్కడ తతిమ్మ ముగ్గురు దృష్టి ఆట మీద నుంచి మళ్ళీ పెడదోమన పడుతుందేమో అన్న ఆదుర్త ఆ కంఠంలో ధ్వనించింది గంగాధరంగారు మటుకు పక్కన ఉన్న తువ్వాలుతో ఒక మారు ముఖం దుడుచుకుని మీసాలు తువ్వుకుని చేతిలో ముక్కల వైపు దృష్టి మళ్లించారు ఆయన ముఖంలో ఏ భావమూ కనిపించకపోవటంతో తతిమ్మ ముగ్గురు సంభాషణ పొడిగించక ఆటలో మునిగిపోయారు బయట మళ్లీ జల్లు ప్రారంభమైంది వరండా రేకుల మీద చినుకులు చేసే శబ్దంతో పాటు దభీ దభీమంటూ ఎవరో ఆతృతగా వస్తున్నప్పుడు మెట్ల వైపు నుంచి ఆ చప్పుడు వినవచ్చింది ఒక్కమారు అందరూ పేక ముక్కల్ని మడిచి అటువైపు తిరిగారు పన్నెండు సంవత్సరాల కుర్రవాడు ఆత్రంగా గంగాధరంగారి ముందుకు వచ్చి పిక్కముఖం వేసుకుని నిలబడ్డాడు ఓహో నువ్వటోయ్ అన్న ముక్క అందరి నోటా వెలువడింది కాని అతని ముఖంలో కొట్టుబిట్టాడుతున్న భయాందోళనలు గమనించిన తర్వాత అంతా సర్దుకుని అతని ముఖంలోకి ఏమైందన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూడసాగారు గంగాధరంగారు నోటిలో నుంచి చుట్ట తీసి దాని నుసిని వేలుతో రాలుస్తూ వాలుగా చూస్తూ ఎందుకురా వచ్చావు అని ప్రశ్నించారు అంతవరకు అతడి పెదవులు కదులుతున్నాయే కానీ మాట మటుకు పెగలటం లేదు గంగాధరంగారి శిక్షణ అలాంటిది పడిపంతులుగా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఒక్కనాడు ఒక్క కుర్రవాడు ఆయనతో చనువుగా మసిలింది లేదు ఆయన చేతి దెబ్బలు రుచి చూడని విద్యార్థి కూడా లేడు బయట పిల్లల విషయంలోనే ఇలాంటి కఠినమైన దృక్పథం ప్రదర్శించినప్పుడు ఇంట్లో పిల్లల విషయం వేరే చెప్పనక్కరలేదు తను అడిగే వరకు ఎవరూ తన ముందు నోరెత్తకూడదు ఈ పద్ధతి అలవాటే అలవాటు అయ్యే వరకు ఆ ఇంటి పిల్లలు తిన్న దెబ్బలు అన్నీ ఇన్నీ కావు తల్లి చాటుగా ఏడుస్తుంది ఇంతకు రెట్టింపు దెబ్బలు ఆమె కూడా తింటూనే ఉంటుంది పిల్లలకి చాటుగా ఏడవటం తెలియదు అక్కడే తల్లితో పాటు గోల పెడతారు కేవలం ఈ శిక్ష కోసమంటూ రెండు మూడు రకాల ఆయుధాలని ఆయన స్వయంగా తయారు చేసి ఇంటి చూరులో ఉంచారు వాటికి తుప్పు పట్టటం అంటూ ఎప్పుడూ ఉండదు తన పరీక్షలో ఉన్న ఇంతమందిలోనూ ఏ ఒక్కరివేదో నిత్యం అది ప్రయోగించబడుతూనే ఉంటుంది ఒళ్ళు తెలియని స్థితిలో శిక్షించినప్పుడు పిల్లలకు గాని పెళ్ళానికి కానీ గాయాలు విపరీతంగా తగిలినప్పుడు ప్రాథమిక చికిత్సగా ప్రయోగించటానికి కొన్ని మందులు ఆయన అలమారాలో ఉంటాయి కొంత ఆలస్యమైన ఉద్రేకం కాస్త చల్లబడిన తరువాత ఆ మందులు శ్రద్ధగా ఆయన ప్రయోగిస్తారు అంటే తనలోని ప్రమాదకరమైన స్వభావం తనకి తెలియకుండా తనకి కూడా తెలిసే సమయాలు కొన్ని ఉన్నాయన్నమాట కానీ దురదృష్టవశాత్తు ఆ పరిజ్ఞానం సర్వసాధారణంగా విశేషమైన నష్టం సంభవించిన తరువాతనే ఆయనలో కలుగుతూ ఉంటుంది చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం కంగారుగా పిత్తరుచూపులు చూస్తూ నిలబడిపోయి గంగాధరంగారు మరొకమారు అదే ప్రశ్న వేసిన తరువాత వణుకుతున్న స్వరాన్ని అదుపులో పెట్టుకుంటూ అమ్మ ఏడుస్తోంది అని మటుకు చెప్పాడు పడుకుని ఉందా తిరుగుతోందా పడుకునే ఉంది పెద్దగా ఏడుస్తోంది అన్నయ్యా ఇంకా రాలేదు నేను అడిగింది పడుకుని ఉందా తిరుగుతోందా అని మటుకే ఆ పైన నేను అడగలేదు అంతవరకే సమాధానం చెప్పాలి అన్నారు గంగాధరంగారు కళ్ళు పెద్దవి చేసి అక్కడున్న తతిమ్మ ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కుర్రవాడు కన్నీరు పెట్టుకున్నాడు అయితే నువ్వనేదేమిటి అని ప్రశ్నించారు గంగాధరంగారు డాక్టర్ని తీసుకురావాలి మీరు రండి సరే పద కుర్రవాడు మెట్ల వరకు నడిచి వెనక్కి చూశాడు గంగాధరంగారు కూర్చుని నుంచి లేవలేదు ఆయన దృష్టి చేతిలో ముక్కల మీద లగ్నమై ఉంది ఆయన చేతిలో ముక్కలు సత్తుకుంటూ కానివ్వండి ఇప్పుడు ఎవరు తీయాలి అంటూ హెచ్చరించారు సమాధానం రాలేదు ఆయన ముక్కల్ని ముఖం మంచి తప్పించి మళ్ళీ మరోమారు హెచ్చరిక చేశారు ఆట సంగతి అలా ఉంచండి ఇంటి దగ్గర సుస్థిగా ఉందని కబురు వచ్చింది వెళ్ళిరండి ఇలాంటి విషయాల్లో అశ్రద్ధగా ఉంటే కొంపలు మునిగిపోతాయి ఆయన అంటే ఆ మాత్రం నాకు తెలియదనా మీ ఉద్దేశం ఇక్కడ ఎవరి ఉద్దేశాలు ఏమిటి అన్నది ప్రశ్న కాదు ముందు మీరు ఇంటికి వెళ్ళండి తర్వాత మనం సావకాశంగా వాదించుకుందాం ఒక్క మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి నేను ఇక ఆడదలుచుకోలేదండి ఇవాటికి ఇక ముగిద్దామంటూ అవతలి వ్యక్తి పేకముక్కలు కింద పడేసి లేచి నిలబడటంతో ఇద్దరు కూడా ఆయన్ని అనుసరించారు గంగాధరంగారు లేవక తప్పలేదు అభిమానం దెబ్బతిన స్వరంతో నుంచి నేను ఈ ఛాయలకే రాదలుచుకోలేదు అన్నారు గంభీరంగా పరిస్థితి కొద్ది సెకండ్లలో ఇంతవరకు ముదురుతుందని ఊహించని తతిమ్మ ముగ్గురు అదుపు కోసం గంగాధరం గారు ఇంత చిన్న విషయాన్ని ఇంత తీవ్రంగా తీసుకోవటం ఏమీ బాలేదు అందరూ మీ మంచి కోరే చెప్పారు అనవసరంగా ఉద్రేకపడకండి ఇంటికి వెళ్ళి పరిస్థితి ఏమిటో కాస్త కనుక్కుని జాగ్రత్త పడండి మనం మళ్ళీ వీలైతే రేపే ఇక్కడ కలుద్దాం అంటూ అనునయంగా సతి చెప్పారు గంగాధరం గారు సమాధానం చెప్పకుండా గబగబా మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయారు ఆయన ఆశించినట్టుగా వెనక నుంచి అడుగుల చప్పుడు వినిపించలేదు వాళ్ళు ముగ్గురు మళ్ళీ మళ్ళీ గదిలోకి పోయి వెచ్చగా సిగరెట్లు పీలుస్తూ మజాగా ఆడుకుంటున్నారు కాబోలు అనుకున్నారు ఆయన బాధగా ఎదురుగా ఉన్న కిళ్ళి దుకాణం దగ్గరికి వెళ్ళి రెండు చుట్టలు తీసుకుని అందులో ఒకటి జేబులో వేసుకుని రెండోది అంటిచ్చి పొగ పీలుస్తూ మేడవైపు చూశారు కిటికీలో నుంచి సిగరెట్టు పొగ బయటికి రావటం ఆయన గమనించారు మనసు అటువైపు మళ్ళుతున్న అభిమానంతో తిప్పుకుని నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ ఇంటివైపు బయలుదేరారు గంగాధరంగారు ఇంటి దరిదాపులకు చేరేసరికి ఆయనకు ఎదురుగా చిన్న కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ తలగొక్కుంటూ మళ్ళీ ఇంటివైపుకు పరిగెత్తాడు ఇంటి ముందు జనం గుంపుగా చేరి కుసులాడుకుంటున్నారు అందరి ముఖాలు విచారగ్రస్తంగా కనిపిస్తున్నాయి ఆ జనం మధ్య నుంచి తోసుకుని గుమ్మంలో అడుగు పెట్టగానే ఆయన తల తిరిగిపోయింది అడుగు ముందుకు వేయలేకపోయాడు చేతులు తప్పి గేటుకు చారపడి అందరి ముఖాలు నిలబడలే నిలకడలేని చూపులతో పిచ్చి పిచ్చిగా చూస్తూ చతికిల పడిపోయారు ఇలాంటి ఘోరం జరుగుతుందని ఆయన కలలో కూడా అనుకోలేదు అభిమానము బాధ్యత ప్రేమ ఉన్న చోట అలాంటి ముందు దృష్టి ఉంటుంది ఆయనకి ఆ ఇంట ప్రత్యేకంగా భార్య మీద ఎప్పుడూ అభిమానమూ లేదు ప్రేమ లేదు అలాగే రోజులు వెళ్ళిపోతున్నాయి ఆమె జీవించి ఉన్నంతవరకు ఆమె గురించి ఆయన ఎన్నడూ ఆలోచించింది లేదు ఏమీ బాధపడిందే లేదు సానుభూతి అంతకుముందే లేదు కానీ ఇవాళ భార్య మృత శరీరాన్ని చుట్టూ పితుకు పితుకుమంటూ కూర్చుని ఉన్న పిల్లల్ని చూడగానే ఆయనలో పెద్ద కదలిక ఇతమిమని తేల్చ వీలు లేనిది కలిగింది అది మార్పు కాదు దుఃఖం అని చెప్పటానికి లేదు ఒక అనిశ్చిత స్థితి సలక్షణంగా పిల్లా చెల్లాతో కాపురం చేస్తున్న తల్లికి ఇంతలో ముంచుకురావాలా రామరామ ఆడదాని జన్మ అడవిలో జన్మలాంటిదే తల్లి మృత్యువుతోనే పెరుగులాట అదృష్టవంతులకి కాన్పు గండం కాదు ఇలాంటి దురదృష్టవంతురాలు బలైపోయింది అసలు డాక్టర్ క్రితంసారే చెప్పారండి ఏమని అంతా మనిషి చుట్టూ ముగిపోయారు గారి దగ్గర కొంతమంది చేరారు వాళ్ళ అనునయ వాక్యాలు వాళ్ళ సపర్యలు పోయిన వ్యక్తి గురించి వాళ్ళు చేసే ప్రశంసలు పిల్లల గురించి వాళ్ళు ప్రదర్శించే జాలి ఆయన్ని కదల్చలేకపోయాయి ఆయన ఉలకలేదు పలకలేదు అలా వేయకుండా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు క్రితంసారి కాన్పు పోయినప్పుడే జబ్బు చేసింది అప్పుడే ఇల్లాలు చచ్చి బ్రతికింది ఈవిడికి కాన్పు గండం ఇంకోమారు కాన్పు వస్తే మనిషి బ్రతకదని డాక్టర్ ఖచ్చితంగా చెప్పారు మన బ్రతుకు పశువుల కంటే కష్టం అయిపోయింది కదండి గొంతు తగ్గించి ఆపరేషన్ ఆవిడికి చేయించినా తను చేసుకున్నా ఈ ఘోరం జరిగేది కాదు రామరామ ఆ మనిషి దృష్టి గంగాధర గారి వైపు ఉంది అందరూ ఆయన వైపు తిరిగారు అక్కడ నేలంతా బురతతో చిత్తచితలాడుతోంది వచ్చిన వాళ్ళంతా శవాన్ని సమీపించి ఆపాదమస్తకం ఓసారి పరకించి రెండు కన్నీటి చుక్కలు విధిల్చి వెనక్కి మండుతున్నారు శవానికి అటు ఇటు నిగారించిన ముఖాలతో కూర్చుని ఉన్న పిల్లల్ని ఇరుగు పొరుగు ఆడవాళ్ళ దగ్గరికి తీసుకున్నారు పెద్ద కొడుకు ఎక్కడికి వెళ్ళాడన్న ప్రశ్న వచ్చింది చదువుకుందుకు అని సమాధానం చెప్పాడు రెండో కుర్రాడు చాలా బావుంది నిండు చూలాలిని ఇంట్లో వదిలి ఆయన చదువుకి ఈయన పేకాటికి వెళ్లారన్నమాట ఎంత దారుణం ఎవరో కసిగా అన్నారు షు మనకెందుకు ఊరుకోండి ఊరుకోటం ఏమిటండి ఇంత నిర్లక్ష్యంగా ఎవరైనా ఉంటారా అంట ఇదో రకం బాగా చెప్పారు చిన్న ఘర్షణ రేగింది అభిప్రాయాల్లో తేడాతో అక్కడ జనం గింజుకుంటున్నారు ఒక పెద్ద మనిషి అందరినీ సర్దుబాటు చేశాడు ఉన్నట్టుండి సందడి అణిగిపోయింది గుమ్మంలో పెద్దబాబు నిలబడి శవం వైపు చూస్తున్నాడు ఎవరు ఆ పరిస్థితుల్లో అతన్ని పలకరించలేకపోయారు ఇంటాయన సమీపించి నాయన జరిగిందేదో జరిగిపోయింది ముందు జరగవలసింది చాలా ఉంది నువ్వు ధైర్యంగా ఉండాలి అన్నాడు జరిగిపోయిందా అన్న ముక్క మల్లిబాబు నోటి వెంబడి వచ్చింది ఆ జరిగిపోయింది ఎందుకు జరిగింది ఆ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పగలరు నాయన ఆమె రుణం తీరిపోయింది ఆవిడ దారిన ఆవిడ వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది ఏమిటి నాయనా ఈ ప్రశ్నలు నేనేం ప్రశ్నలు వేశాను ఇంటాయన మల్లిబాబు వెన్ను తట్టి రెక్కపట్టుకుని పక్కనున్న అరుగు మీదకు చేర్చి నువ్వు కాసేపు కూర్చో నీ మతి స్థిరంగా లేదు కాసిని మంచినీళ్ళు ఇస్తాను తాగు మల్లిబాబు శరీరమంతా అంత చల్లదనంలోనూ తడిసి బట్టలన్నీ ముద్దైపోయాయి పాపం అబ్బాయి మనసు చెడిపోయింది జాగ్రత్తగా చూడాలి గంగాధరంగారు తెప్పరిల్లి చుట్టూ మూగిన వాళ్ళని నెట్టుకుంటూ శవాన్ని సమీపించారు మీ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చోండమ్మా వెళ్ళండి ఆ పిల్లలు మటుకు అక్కడి నుంచి కదలలేదు వాళ్ళు వైపు భయంగా చూస్తూ ఉండిపోయారు ఆయన రమ్మని చేతులు చాచారు వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆయన చాచిన హస్తాలు వణుకుతున్నాయి చెట్టు కొమ్మలు కదిలి నీటి బిందువులు అందరి మీద పడ్డాయి ఆకాశం తెరిపిచ్చి పొద్దు కంటపడింది మల్లిబాబు స్మృతిలోకి వచ్చాడు గొంతు బొంగురు పోయేలా రోధించాడు వీధివైపు పరిగెత్తపోయాడు నలుగురు అడ్డుపడ్డారు శవం ముఖం మీద కుంకుమ కరిగి చారలు కట్టి ఉంది నలిగి వాడిపోయి ఉంది గొంతులో ఊపిరి కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఇద్దరు పిల్లల్ని దూరంగా తీసుకుపొమ్మని సంజ్ఞ చేసింది నుదుటి మీద చెమట కారుతుంటే ఓ భగవంతుడా అని మటుకు అనగలిగింది పెట్టను భూమి మీదకి చిత్రంగా వదిలింది కానీ చూసుకోలేకపోయింది గుండెలు ఎగతన్నాయి చూపు తేలిపోయింది పావురు మనటానికి అయిన వాళ్ళెవరూ అక్కడ లేరు ఉన్నవాళ్ళు మటుకు నిశ్శబ్దంగా కన్నీరు కార్చారు అది ఒక బాధాకరమైన విషయమే కాన్పు గండమని డాక్టర్ చెప్పినప్పుడు ఆ విషయం భర్త తనతో చెప్పినప్పుడు ఆమె ముఖం చాటు చేసుకుని కన్నీరు కార్చింది ఆమె మనసులో ప్రాణ భయం పుట్టుకొచ్చింది ఏమిటి చెయ్యటం ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడటం అన్న ప్రశ్నలు ఆమెలో పుట్టుకొచ్చాయి కానీ ఆ ప్రశ్నలు వెయ్యటానికి గాని ఆ సందేహాలు తీర్చుకుందుకు గాని తగిన చదువు లేదు తెగింపు లేదు ఆ భయం ఆ గుబులు మనసులో రాత్రి వరకు శరీరం రాత్రి భర్తకు శరీరం ఒప్పగించినప్పుడు తలెత్తి పెంబేలు చేసేది కళ్ళు చెమ్మగిల్లితే చాటుగా తుడుచుకునేది కాదని చెప్పలేక భయంతో బ్రతికి ఏ ఘడియ కోసం ఎదురు చూస్తూ ఇంత పసుపు ముఖానికి రాసుకుని ఇంత ఐదో ఐదోతనంతో ఇలా వెళ్ళిపోయే అదృష్టం ఎంతమందికి మటుకు కలుగుతుందిలే అని మనసు సర్దుకోపోయి ఈ సంఘర్షణలో నలిగి అమాయకత్వానికి బలి అయిపోయింది జరిగేదేదో జరుగుతుంది అనే నిర్లిప్త భావానికి బలి అయిపోయింది ఆమె కన్ను మూసింది పోరుమని ఆకాశం మిన్ను మన్ను ఏకమయ్యేలా ఏడ్చింది అయిన వాళ్ళందరికీ కబురు అందింది కొంతమంది ఉత్తరాలు రాశారు మరీ దగ్గర వాళ్ళు పిల్లా చెల్లతో వచ్చారు ఇల్లంతా చుట్ట నిండిపోయింది నిండిపోయింది గంగాధరంగారి చుట్టూ చేరిన బంధువులు ఆయనతో ఏవేవో చెప్తున్నారు మధ్యగదులన్నీ ఆడవాళ్లతో నిండిపోయాయి ఇల్లంతా దుమ్ము దోగరాతో గరగరలాడుతోంది వచ్చిన బంధువుల్లో ఇద్దరు వంట ఇంటిని ఆక్రమించుకున్నారు ఇంట్లో బియ్యం నిండుకున్నట్టున్నాయి ఈ దరిదాపుల్లో దుకాణం ఎక్కడుంది మల్లీబాబును పిలవండి అన్నారు గంగాధరంగారు ఆ చుట్టం చేతి సంచితో లోపలికి వెళ్ళి పెద్దపాయిని వెంట పెట్టుకుని యువతలకి వచ్చాడు అమ్మ పెట్టెలో డబ్బు ఉంటుంది ఓ నలభై రూపాయలు తీసుకుని ఎవరి చేతనైనా ఓ అరబస్తా బియ్యం తెప్పించు ఎందుకు నేను తెస్తాను అప్పే మీకెందుకు శ్రమ అబ్బాయి ఎవరినన్నా పంపిస్తాడులేండి పర్వాలేదయ్యా నా దగ్గర మొహమాట పడతావేమిటి నేనేమైనా పరాయి వాడినా అబ్బాయి ఆ డబ్బులు అతే నేను తెస్తాను నువ్వు ఇంకో పని చూసుకో మల్లిబాబు చేతిలో నుంచి డబ్బు తీసుకుని ఆయన కదలబోతుంటే కొమ్మల్లో నిలబడి ఓ ముసలావిడ కూరలు ఏవైనా తీసుకురండి మూడు వీసలు వంకాయలు పులుసులోకి గుమ్మడికాయల చెక్కలు పచ్చడికి రెండు వీసల దోసకాయలు పట్టుకురండి వీలైతే రేపటికి కూడా తెచ్చుకుంటే మంచిది ఇంకెవరినైనా కూడా తీసుకెళ్ళు అంది చుట్టం మళ్లీ వెనక్కి తిరిగాడు గంగాధురంగారి పక్కకు చేరి డబ్బు ఉందా అన్నడాయినా ఏదో కొత్తిగా ఉన్నట్టుంది కొత్తిగా అంటే రెండు మూడు వందలైనా ఉందా అబ్బే అంత లేదు ఇంకో యాభై ఉందేమో నీదంతా అయోమయం ఆ డబ్బు ఎలా సరిపోతుందనుకుంటున్నావు ముందు ఎంత తతంగ ఉందో తెలుసా ముత్తైదు పోతే పది మంది పుని స్త్రీలకింత పసుపు కుంకుమ చేతనైనంత వస్త్రదానం ఇదంతా మనకి చేతనైనంత వరకే సుమా ఏదో కలిగినంతలో కలిగినంతగా చేయకపోతే ఆడబుట్టువుకి ఆత్మశాంతి పుణ్యలోకాలు ఎలా సంపాది సంప్రదిస్తాయి సంప్రాప్తిస్తాయి నిత్యం పూటకి చిన్న పెద్ద కలుపుకుని వంద విస్తరికి తక్కువ లేవదు అంతా పూర్తి అవగానే ఎవరింటికి వారు పోతారనుకో ఈ మూడు రోజులైనా చూడాలిగా గంగాధరంగారు నాలికి కొరుక్కుని ఎంత మాట అన్నారు లేక మన ఇంటికి వస్తారా అభిమానం కొద్దీ వస్తారు అలా అనుకోవటం తప్పు కదు అన్నారు మీ మనసు నాకు తెలుసు అనుకోండి నా మటుకు నాకు ఇలాంటి కర్మలన్నీ యథావిధంగా నిండు మనసుతో నిర్వర్తించాలని నమ్ముతాను మనం కర్మల బదులు కర్మబద్ధులం కాదుటండి ఎక్కడ ఎలా చేస్తే ఏ గ్రహం శాంతిస్తుందో ఏ ప్రాణి ఏ ఆత్మ తృప్తి పడుతుందో అంతా మనకేం తెలుస్తుంది పెద్దలు చెప్పింది మనం చేయటం మన విధి తప్పకుండాను ఆ లోటు జరగనివ్వను మీ గురించి నేను చెప్పటం లేదు లోకం పోకటి చెప్పానంతే సరే ఈ కబుర్లకేముంది పని మనిషిని వెంటబెట్టుకుని పోతాను ఏది ఎక్కడా కనపడదే ఇలాంటి వ్యక్తుల అభిప్రాయాలని అయాచితంగా వాడి నెత్తిన వేసుకునే పెత్తనాన్ని కాదనగలగటం ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు అందులో ఇలాంటి విషాదకరమైన సందర్భాలైతే ఇక వేరే చెప్పనక్కరలేదు నాలుగు రోజులు చాలా సంభరంగా గడిచిపోయాయి తిండి విషయంలోనేమి దాన ధర్మాల విషయంలోనేమి బంధువులు పురోహితులు వేసిన అంచనాలకి కొద్దిగా ఎక్కువగానే డబ్బు ఖర్చైపోయింది ఇల్లు గుల్లయింది విస్తరాకుల కట్టలు తప్పించి మిగిలినవేమీ లేవు బంధువులు ఎవరి చోట్లకి వాళ్ళు తరలిపోయారు పోతూ పోతూ పెద్దలు గారి చెవిలో చాటుగా కొన్ని సూచనలు చేసి మరీపోయారు ఇక బిగిలింది గారి అత్తగారు మామగారు మరదలోను మరదలు రమణమ్మ పెళ్లికి ఎదిగి సిద్ధంగా ఉన్న పదిహేడేళ్ల పడుచు చామన చాయ్తో పుష్టిగా ఏపుగా ఉండే ఈ పిల్లను గురించి ఆ తల్లిదండ్రులు అక్కడ చేరిన బంధువులు తరచుగా ప్రసంగిస్తూ ఉండటం మల్లిబాబు గ్రహించాడు తన తమ్ముళ్లతో అస్తమాను ఆమె ఏ చెట్టు నీడనో ఏ కోడచాటునో నాలుగు గిన్నెలు పెట్టి పువ్వాలాట ఆడుకుంటూ ఉంటుంది మల్లిబాబు పడక కుర్చీ పెరట్లో వేసుకుని చేరబడ్డాడు పని మనిషి చేత ఇంకో కుర్చీ పక్కన వేయించి రమణ ఈ ఓ మారి ఇలా వస్తావా అని పిలిచాడు కాసేపు ఉండి వస్తాను ఉండరా అలా కాదు ఇప్పుడే రావాలి రమణ పిల్లల మధ్య నుంచి ఆ ఇష్టంగా వచ్చి మల్లిబాబు ఎదురుగా నిలబడి ఎందుకు చెప్పు అంది అలా కూర్చో నువ్వు ముందు ఎలా పిలిచావో చెప్పు ఎందుకు పిలిచావో చెప్పు తర్వాత కూర్చుంటాను చెప్తానుగా కూర్చో నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఆమె కుర్చీలో కూర్చుని చెప్పు అంది అమ్మకి సంసారంలో జరిగిన అన్యాయం గురించి ఆలోచించావా రమణ అన్నాడు అతను కొద్దిసేపు పోయిన తర్వాత ఆ న్యాయమేముంది అన్యాయమేముంది ఆమె కాలం తీరిపోయింది చనిపోయింది మల్లిబాబు ఆవేశంగా ఒక్కమారు లేచి నాలిక చివరి వరకు వచ్చిన మాటని మళ్ళీ తమాయించుకుని వెనక్కి చేరబడి నువ్వు అదే మాట అంటావా రమణ మా అమ్మకి కాలం తీరిపోయిందా నీకేమీ తెలియదు నువ్వు ఒత్తి అమాయకురాలవి నువ్వనేది ఏమిటో నాకు సరిగ్గా బోధపట్టడం లేదురా సరే ఆ విషయం ఇప్పుడొత్తిలే ఒక మాట అడుగుతాను చెప్పు ఏమిటది ఆ పిల్లల వైపు చూడు ఆమె అటు చూసింది వాళ్ళతో ఎంతకింత ఆత్మీయంగా తిరుగుతావు అదేవిట్రా అలా అంటావు వాళ్ళు నా అక్క పిల్లలు కారు నీ తమ్ముళ్ళు కారు నేను వాళ్లతో ఆత్మీయంగా ఉండటంలో ఆశ్చర్యమేముంది ఆ సందర్భం ఏముంది ఏమీ లేదు కానీ వాళ్ళు నిన్ను అమ్మ అని పిలుస్తున్నారు అది గమనించావా అమ్మ వాళ్ళని అలా పిలవమంది ఇంతకుముందు నన్ను పిన్ని అని పిలిచేవాళ్ళు అమ్మ నాతో కూడా వాళ్ళ చేత అమ్మ అని పిలిపించుకోమంది మల్లీబాబు రెండు చేతులతోనూ తల పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుని చాలాసేపు మౌనంగా ఉండిపోయి ఆవిడే నీ మీద ఎంత పెద్ద బాధ్యత పడేసిందో చూశావా అన్నాడు ఆమె అయోమయంగా చూసింది ఆ పిల్లల్ని దగ్గరికి రానివ్వకు రమణ ఆ పిల్లలకి నువ్వు దూరంగా ఉండు ఏంట్రా ఈ మాటలు ఎవరికంటా పడకుండా కొన్నాళ్ళు ఎక్కడికైనా పారిపోరాదు దూరంగా దూరంగా మళ్ళీ ఎవరికంటా పడకూడదు ఈ వలలో ఇదివరకే ఒక ప్రాణి గిచగిచ కొట్టుకుని హతమైపోయింది ఇంకో ప్రాణి అందుకు సిద్ధంగా ఉంది నువ్వు ఇక్కడి పారిపో పారిపోరవనా రమణ అయోమయంగా అతని ముఖంలోకి చూస్తూ గంగాధరం భావ చెప్పినట్లు నీకు మతిస్థిమత లేదురా మళ్ళీ నువ్వేమిటో మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు కాసిన మంచినీళ్ళు తెచ్చివనా లేక ఏమైనా పుస్తకం తెచ్చివనా ఇదిగో ఇటు చూడు రమణమ్మ అతి అతని ముఖం మీద నుంచి చేతులు తప్పించి ఏడుస్తున్నావా మళ్ళీ అక్క అందరినీ అక్క పోయిందని ఏడుస్తున్నావా నువ్వు నాకంటే పెద్దవాడివి కదా అలా మనసు పాడు చేసుకుంటే ఎలా ఉండు మంచి రెడితేస్తాను పాలవేల దీపాల వేళయింది ఆకాశం మేఘావృతమే బరువుగా కనిపిస్తోంది మల్లిబాబు పుస్తకం హృదయం మీద ఆంచుకుని కళ్ళు మూసుకుని ఏదో జాసలో ఉన్నాడు రమణమ్మ హరికెరులాంతరు వెలిగించి గదిలో కొంకికి తగిలించి యువతలకి వచ్చి చీకటి పడింది లోపలికి వచ్చి కూర్చో మళ్ళీ ఈ దీపం దగ్గర చదువుకో అంది అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు బావతో గదిలో మాట్లాడుతున్నారు మల్లిబాబు లోపలికి వచ్చి ఆ గదివైపు నడవబోయాడు వెళ్ళకు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు వెళ్ళకూడదని ఎవరన్నారు అమ్మ చెప్పింది అటువైపు రావద్దని నిలబడిపోయి క్షణం తటపటాయించి చివరకు తలుపు దగ్గరగా వెళ్ళి నిలబడి వినసాగాడు ఇదిగో చూడు గంగాధరం పెద్దవాడిని చెప్తున్నాను నా అంతటా నేను స్వతంత్రించి ఈ ఆలోచనకి రాలేదు మీ మావగారితో అత్తగారితో సంప్రదించాను తతిమ్మ పెద్దలతో సంప్రదించాను ఆ విషయం నీకు తెలిసిందే కదా మీ అత్తగారు కూడా ఇందుకు సుముఖులే ఇక పిల్ల సంగతి అంటావా చిన్నపిల్ల దానికి ఏం తెలుస్తుంది మనం ఎలా అంటే అలా నడుచుకునే పిల్ల ఇక్కడ మీ మామగారు అత్తగారు ఇద్దరూ ఉన్నారు కావలిస్తే వాడనే అడుగు మా ఇద్దరికీ సమ్మతమే అన్న ముక్క ఇద్దరి నోటి వెంట విన్న తర్వాత గంగాధరం గారు కొద్దిగా కదిలారు ముక్కచెక్కలైన సంసారాలు అనేకం నా చేతుల మీదుగా తిరిగి నిలబెట్టాను ఈ సంసారం కూడా అదే పరిస్థితిలో ఉంది గంగాధరం గారు తల వంచుకుని మౌనంగా కూర్చున్నారు మధ్యవర్తి రొక్కించసాగారు మీరు పెద్దలు అంతగా చెబుతున్నప్పుడు కాదని లేకుండా ఉన్నాను కానీ నా మనసులో క్షోభ మీకు తెలియలేదు పంతులుగారు అది ఎలాంటి ఇల్లాలు భూదేవి లాంటిది అది నా హృదయం కదూ ఎంత ప్రేమగా చూసుకున్నాను ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోయింది ఇక మళ్ళీ తగుదునమ్మా అంటూ పెళ్లిపేటల మీద కూర్చోమంటే కుండెలు బద్దలైపోవు పంతులుగారు కాదని నేను అనగలనా నేను మటుకు మనిషిని కాను ఇంతకీ ఈడొచ్చిన పిల్ల రక్త సంబంధం స్వయానామరదలు కాబట్టి ఉన్న అవకాశం వదులుకోవటం ఎందుకని అభిమానం కొద్దీ చెప్తున్నాను మళ్ళీ కాసేపు ఆలోచించండి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక జరగవలసింది ఆలోచించి మీ పిల్లలు ముగ్గురున్నారు వాళ్ళకతేం కావాలి ఇవన్నీ మనం ఆలోచించాలి మధ్యవర్తి పంతులు గారి పార్వతమ్మ పార్వతమ్మగారు ఎత్తుకున్నారు మాకేవైనా అభ్యంతరం ఉందని అనుకుంటున్నావేమో నాయన నాకు గాని మీ మామగారికి కానీ అలాంటి అభ్యంతరాలేమీ లేవు అంతా సుఖంగా ఉండటమే మాకు కావలసింది ఆ పిల్లల గురించిన బెంగా మాకు ఉండదు అమ్మాయి ప్రేమగా చూసుకుంటుంది అదిగో విన్నారా ఆవిడ స్వయంగా అడుగుతోంది ఇక సందేహించకండి గంగాధరంగారు బరువుగా వచ్చారు లేచి కిటికీ గజాలు పట్టుకుని మీ ఇష్టప్రకారమే కానివ్వండి మీ ఇష్టం అంటూ ముఖం కప్పుకుని కిటికీ వెదుకు వాలిపోయాడు పంతులు గారు గారిని సమీపించి మీరిద్దరూ బయటికి వెళ్ళండి మేమిద్దరం కాసేపు మాట్లాడుకుంటామంటూ ఆయన వాళ్ళిద్దరినీ బయటికి పంపించేశాడు వెనక నుంచి తలుపులు మూసిన చప్పుడు చెవిన పడగానే గారు చప్పును వెనక్కి తిరిగి పంతులు గారు మీ నేర్పు మీ చాకచక్యం మీ సమయస్ఫూర్తి నిజంగా మెచ్చుకో తగినవి సుమండి మీ రుణం తీర్చుకుంటానుండండి అంటూ గారు బీరువా తెరిచి ఐదు పది రూపాయల నోట్లు తీసుకువచ్చి పంతులు గారి చేతిలో పెట్టి పెళ్లి కూడా దగ్గర ఉండి అయింది అనిపించారా ఆ జన్మాంతో మీ రుణాన పడి ఉంటాను అప్పుడు ఇంకా డబ్బులు ఇస్తాను అన్నారు మీసాలు రాసుకుంటూ వాళ్ళని ఒప్పించేసరికి నా తాతలు దిగొచ్చారంటే నమ్మండి మీకున్న ఆస్తిపాస్తులేమిటి మీ పరిస్థితి ఏమిటి పిల్ల పెళ్లి చేయగలరా అని ప్రశ్నించాను ఇప్పుడు కట్నాలు ఎలా పిండుతున్నారో ఆ కథలన్నీ వర్ణించి పిల్లల మీద పెట్టి నీ మగతనాన్ని నీ బలాన్ని బట్టి నీ ఆయుష్ లెక్క కట్టి నువ్వు తొంభై సంవత్సరాలు బ్రతుకుతావని చెప్పిన తర్వాత అప్పుడు మెత్తపడ్డారు మీరు నాకు ఇవ్వదలుచుకున్న దాంట్లో ఈ బహుమానం చాలా స్వల్పం అనుకుంటాను ఈ చివరి మాటలు నసుకుతూ అనేసరికి అవును నేను ఇవ్వదలుచుకునేది చాలా ఉంది తప్పకుండా ఇస్తాను ముందు అనుకున్న పథకం పూర్తి కానివ్వండి కాక ఏమవుతుంది సార్ అంతా అనుకున్నట్టుగా దివ్యంగా జరిగిపోతుంది నా మార్గానికి బ్రహ్మదేవుడు కూడా అడ్డుపడలేదంటే నమ్మండి మంచిది మంచిది గంగాధరంగారు పంతులు గారి భుజం తట్టి వీధి వరకు సాగనంపి విచారంగా ముఖం మార్చుకుని గదిలోకి వెళ్ళిపోయారు కిర్చీలో కుర్చీలో కూర్చుని చూస్తే ఆయనకు పిల్లల మధ్య కూర్చుని కబులు చెప్తున్న రమణమ్మ కనిపించింది శరీరం ఒక్కసారి గగరు మావగారు మామగారు వీధిలోకి వెళ్లారు అత్తగారు వంటగదిలో ఉంది పెద్ద కొడుకు ఎక్కడికి వెళ్ళిందే తెలియదు ఆయన గొంతు సవరించుకుని మళ్ళీ అని గట్టిగా పిలిచారు రమణమ్మే సమాధానం చెప్పింది లేదు బావా బయటికి వెళ్ళాడనుకుంటాను అని అక్కడ ఏమిటి చేస్తున్నావు పిల్లలతో ఆడుకుంటున్నాను ఇన్నేళ్ళు వచ్చాయి ఇంకా పిల్లలతో ఆటలేమిటి అదేమిటి బావా వచ్చే నాకు పదిహేడేగా పదిహేడేళ్ళు అంటే తక్కువ పని పాట ఏవి చేత కాదా మా ఇంట్లో అంత పని నేనే చేస్తూ ఉంటాను నీకు పిండి వంటలు అవి చేయటం వచ్చా ఎందుకు చేయలేను సంగీతం వచ్చా అక్కయ్యలా పాడలేను బావా ఏదో కొత్తిగా వచ్చు ఈ అక్కయ్య ప్రసక్తి అపశృతిలా తోచింది కాబోలు గంగాధరం గారు మొహం చిట్లించుకుని కాసిని మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నారు టేబుల్ మీద పేక ముక్కలు చిందరవందరగా పడున్నాయి ఆయన మేడ మీద గది మేడబెట్లు ముగ్గురు మిత్రులు సిగరెట్ పేకలు గది ఓడ్చటానికి వచ్చే పని మనిషితో చేసే మోటు సరసాలు ఎదురుకుండా హోటల్లో నుంచి నిరంతరంగా వినవచ్చే సినిమా సంగీతం గదిరిండా కారకట్టిన కారాకిళ్ళి మరకలు ఆయన తలలో తిరిగాయి అటువైపు పోయి పదిహేను రోజులైపోయింది రవణమ్మ మంచినీళ్ళు తెచ్చిచ్చి వెళ్ళిపోపోయింది రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోతారు కాబోలు అమ్మ వాళ్ళు ఎప్పుడు వెళ్దామంటే అప్పుడు ఇదిగో రవణ ఒక విషయం అడుగుతాను చెప్పు ఇటు చూడు ఇప్పుడు నాకు ఎంత వయసు చెప్పుకో చూద్దాం గంగాధరంగారు ఛాతీ విరుచుకుని అడిగారు రమణమ్మ నవ్వు ఆపుకుంటూ సుమారు యాభై ఏళ్ళు ఉండొచ్చు అంది గంగాధురం గారు హతాశలైపోయి అంటూ వెనక్కి చారబడిపోయారు ఏ నేను తక్కువ చెప్పానా బావా ఇంకో ఐదేళ్ళు ఎక్కువేసుకోపోని ఇప్పుడు సరిగ్గా చెప్పానా నీ తలకాయ్ యాభై ఐదేళ్ల ఇంత నిగారింపుగా ఇంత బలంగా ఉంటాడా అయితే ఎంత వయసు అంటావు నాకు నలభై ఐదేళ్ళు రమణ నువ్వు పదేళ్ళు ఎక్కువ చెప్పావు ఓస్ పది సంవత్సరాలేగా ఎక్కువ చెప్పింది ఆ కాస్త తేడాలో ఏముంది పెద్దవాడు అయిపోతున్నావు పాపం సరే సరే నువ్వు వెళ్ళు నీకేం తెలీదు పెద్దవాడినట ఈవిడ సానుభూతి చూపిస్తోంది అంటూ కొనుక్కున్నారు గంగాధరంగారు రమణమ్మ వెళ్ళి పిల్లల మధ్య కూర్చుంది పార్వతమ్మ వచ్చి వంట అయింది నువ్వు వస్తే రావచ్చు అన్నం వడ్డిస్తా అంది గంగాధరంగారిని ఉద్దేశించి మల్లిబాబు గేటు తెరుచుకుని ఇటు అటు విస్తరించుకుని ముచ్చట కొరుపుతున్న పూల మొక్కల మధ్య నుంచి వెళ్ళి అమ్మా అని తలుపు తట్టాడు తలుపు తెరుచుకుంది ముప్పై ఐదు సంవత్సరాల స్త్రీ యువతలకి వచ్చి మీరా రండి అబ్బాయి మాస్టర్ వచ్చారు పుస్తకాలు తెచ్చుకో మల్లిబాబు వైపు తిరిగి మీ ఒంట్లో కులాసాగా ఉందా మాస్టారు పదిహేను రోజులైంది మీరు కనిపించి అంది ఆమె నేలంతా చిందరవంతరగా పడి ఉన్న గుడ్డ పేలికల్ని ఏరుతూ మల్లిబాబు కుర్చీలో చారపడ్డాడు కుర్రవాడు పుస్తకాలు తెచ్చుకుని ఎదురుకుంటా వచ్చి కూర్చున్నాడు మల్లిబాబు పక్కనే ఉన్న కుట్టు మిషన్ చక్రాన్ని వేలుతో తిప్పుతూ ఇవాళ మీ చేతి వెంట తినాలని ఉంది ఈ పూట ఇక్కడే భోజనం చేస్తాను నాకు కూడా నాలుగు గింజలు పడేయండి అన్నాడు ఏనాడు ఇలాంటి మాటలు వినని అన్నపూర్ణమ్మ నిశ్చేష్ఠురాలైపోయి క్షణం తర్వాత మాస్టారు మీ మనసుకేదో కష్టం కలిగింది ఏమి జరిగిందో వివరంగా నాకు చెప్పండి ఇప్పుడు మీరన్న మాటలు నా మనసులో చాలా కలత పెడుతున్నాయి అంటూ ఆమె అతనికి అల్లంత దూరంలో ఏ మెషను వారగా కూర్చుంది కుర్రవాడు పుస్తకాలు తెరుచుకొని మాస్టర్ ముఖంలోకి చూస్తున్నాడు మల్లిబాబు బాబు నువ్వు బయటికి వెళ్ళి పాడు ఆడుకో నుంచి చదువు చెప్తాను వెళ్ళు అని అతన్ని పంపించి క్షణం ఆగి మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టుగా ఉంది కానీ ఆమె కంటే మీ జీవితం చాలా ఉదాత్తమైనది ఆ విషయం నాకు తెలుసు ఇద్దరు రెండు విధాలుగా అన్యాయం చేయబడ్డారు కానీ మీరు నిలబడిగలిగారు ఆమె అర్థాంతరంగా ఆపి ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఆ ఆమె ఏమిటి చెప్పండి అంది ఆతృతగా చనిపోయింది హా అంతకు మించి ఆమె నోటి వెంట చాలాసేపటి వరకు మాట పెగల్లేదు ప్రతిరోజు కుర్రవాడికి పాఠం చెప్పటానికి మల్లిబాబు వస్తూ ఉంటాడు అతనితో ఆమె మనసు విప్పి ఆమె జీవితంలోని అనేక విషయాలని చెబుతూ ఉంటుంది కానీ ఎన్నడూ అతని వైపు నుంచి ఇంతటి విషాదకరమైన ప్రస్తావన రాలేదు మల్లిబాబు వచ్చి రెండు నిమిషాలైనా కాలేదు నాలుగు మాటలైనా చెప్పుకోలేదు ఆ కాస్త వ్యవధిలోనే ఒక మహాప్రళయం రేగినట్టు అయిపోయింది ఏం తల్లి ఏ తండ్రి మటుకు ఇలాంటి విషయాలు కొడుకు చెబిన వేస్తారు డాక్టర్ ఏదో చెబుతారు అది భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రావాలి అక్కడ సమస్య మగవాడికి సంబంధించినదైతే మరొక విధంగా ఉండేది కానీ ఆడదానికి సంబంధించిన సమస్య అయిపోయింది క్షమించండి నేను తలా తోక లేకుండా చెప్తున్నాను అంటూ అతను జరిగిందంతా ఆమె చెవిన వేశాడు ఈ విషయం నాకు ఆమె చనిపోయే వరకు తెలియదు నేను ఇంట్లో ఉండమని చెప్పి చెప్పి వెళ్తే ఆ పెద్ద మనిషే పేకాడుకుందుకు ఊరు మీద పడ్డాడు పసిపిల్లలను చూసుకుని ప్రాణాలు వదిలింది అతడు దుర్భరమైన వేదనకు గురవుతున్నాడని ఆమె గ్రహించి కొంతసేపు పోయిన తర్వాత ఇవాళ మన దొడ్లో గులాబీ రెండు పువ్వులు పూసింది చూసారా మీకు చూపిద్దామని అలా ఉంచాను రండి చూద్దామంది మల్లిబాబు లేచి ఆమెను అనుసరించాడు ఇద్దరు గులాబీ చెట్టు ముందుకు వెళ్ళి నిలబడ్డారు ఆ పువ్వుల వైపు చూస్తూ ఆడవాళ్ల హృదయాలు ఇలాంటివే అంటారు అవునా అమ్మా అన్నాడు మల్లిబాబు ఒక్క ఆడవాళ్లవే కాదు అందరి హృదయాలు అలాంటివే అని నా అభిప్రాయం కాదు కాదు ఈ జరుగుతున్న దారుణాల సంగతి మీరు ఆలోచించటం లేదు సమస్యలు పరిష్కారం కావాలంటే అందరి హృదయాలు కలవాలి అవి దూరం దూరంగా ఉండి వ్యతిరేకంగా పరస్పరం ద్వేషించుకుంటూ ఏ ప్రయోజనాన్ని పొందలేవు ఆ సంస్కారం ఎప్పటికి సిద్ధించను ఆ విషయం ఈ తరం యువకుల మీద ఆధారపడి ఉంది ఈ లోపల జరిగే దారుణాల పరిష్కారం మనం ఇతరులకి చెప్పగలిగినంతవరకు చెబుతాము అయితే మనం చేయటంలో మటుకు పెరుగు ఉండకూడదు ఈ తరం యువకుల మీద పెద్ద బాధ్యత ఉంది హృదయాలు కలవటమన్నారు ఇప్పుడు సంసారాలు అలా జరగటం లేదు భార్యాభర్తలు పిల్లలు అంతా సవ్యంగా జరిగిపోవటం లేదు బలిహీనలుని ఆక్రమించుకుని నడిచే పద్ధతి నేను చెప్పటం లేదు ఆ రెండు హృదయాల మధ్య స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమభావము సహనంతో కూడిన అనుబంధం ఉండాలి స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలి అందుకు అవసరమైన అర్హతలు ఆమె సంపాదించుకోవాలి ఈ చిన్న గులాబీ పువ్వులు మనల్ని ఎంత దూరంలో అక్కు వెళ్ళాయో చూసారా అంది ఆమె ఇక భోజనానికి లేవండి నేను ఇంటికి వెళ్తానండి ఊరికే అన్నాను కాదు ఇక్కడే మీరు భోజనం చేయాలి ఆమె ఆప్యాయంగా దగ్గర ఉండి అన్నీ తినిపించింది చల్లటి కబుర్లు చెప్పింది బ్రతుకు మీద ఆశ కల్పించింది వీధి గుమ్మం వరకు సాగనంపింది రేపు కనిపిస్తారు కదూ తప్పకుండా రండి అని లోపలికి వెళ్ళిపోయింది